వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ కస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఇక్కడైతే 7:30 అయితే అవుతుంది. మెయిన్ రోడ్కి అయితే వచ్చానండి. కొన్ని సామాన్ అయితే తీసుకోవాలి. ఇంకా ఆయన కూడా వర్క్ అటే ఉందని చెప్పారని చెప్పి అయితే ఇంక వచ్చేసాను. ఇంక మెయిన్ రోడ్లో దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదండి. మనీ ఉండాలా కానీ అన్ని వస్తువులు ఇక్కడే ఉంటాయి. ఇంకా అందరూ కూడా ఇక్కడికే వస్తారు. మెయిన్ రోడ్ అంటే అన్నీ దొరికే చోటు అనేసి ఇంకా అందరూ కూడా ఇక్కడికే వస్తారండి. ఇంకా అటు ఇటు కూడా వెహికల్స్ వస్తూ వెళ్తూ ఉన్నా పార్కింగ్ మాత్రం మధ్యలో పెట్టేస్తారండి. ఒక్కో దుక్కునైతే ఇంకా బండి తిప్పి ప్లేస్ కూడా ఉండదు. ఇంక ఇటువంటి ప్లేస్లో మెయిన్ చిన్నపిల్లల్ని అలానే పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే వెళ్ళాలి. మ్యాక్సిమం ఆయన అయితే స్లోగానే తోలుతారండి. ఇంకా మన లేడీస్కి ఉన్నదే ఇంకా వెనకాల ఉంటే కంగారే కదా. ఇంకా అలా అని చెప్పి నేను వెనకాల చెప్తూ ఉంటాను. ఇంకైతే ఇక్కడ పార్కింగ్లో బండి అయితే పెట్టేశాము. ఈ అబ్బాయిని అయితే ఎదురు చూశానండి. ఇవన్నీ కొంటామని చెప్పి మా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. చూస్తే చాలా జాలేసిందండి. ఇంకా డిప్సీకి కొన్ని బొమ్మలు ఉన్నా కానీ కొన్ని అయితే తీసుకున్నాము జాలేసిందని చెప్పి. ఇంకా మనం ఎప్పుడు షాప్స్లోనే కొంటాం కదా, ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే కొంచెం వాళ్ళకు కూడా సాయం చేసినట్లు ఉంటుందని చెప్పి ఇంకైతే కొన్ని అయితే తీసుకున్నానండి. ఇంక ఈ అబ్బాయి దగ్గర అయిపోయాక ఇంక మా షాపింగ్ చేద్దామని అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఇంకా కలం అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 రూపీస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొచ్చని చెప్పి. అలానే మడతకత్తిపేట ఒకటి అయితే తీసుకున్నానండి. కూరగాయలన్నీ కూడా చాకుతోనే కట్ చేస్తాను. కానీ ఎప్పుడైనా చిన్న చిన్న చేపలు తెచ్చుకుంటే చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ మడతకత్తిపేట అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 225 రూపాయలు. కర్ర అయితే మంచిదంటండి, అంతకే అంత కాస్ట్ అంట. ఇంకా మనం పని అయిపోయాక కూడా మనం పిల్లలతో రిస్క్ అయితే ఉండదు కదా, ఒక పక్కన అయితే పెట్టేసుకోవచ్చు మడత పెట్టి. ఇంకెక్కడ ఈ స్టీల్ గ్లాసులు కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి టీ గ్లాసులు అండి. ఇది కూడా ఒకటి 12 రూపీస్ పడింది ఒక్కోటి. ఇంకా అలానే స్పూన్స్ కూడా మోడల్ బాగున్నాయని చెప్పి ఇవి ఒక 6 అయితే తీసుకున్నాను. ఇవి కూడా 12 రూపీస్ ఒక్కోటి. ఇంకా అలానే లాంగ్ ఫ్రాక్కి ఒక లైనింగ్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా మెయిన్ రోడ్లోనే తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, కంటిన్యూషను. పాలు అయితే వచ్చేసాయి, కాగబెడుతున్నాను. ఇంకా ఒక పక్కన అయితే రైస్కి బియ్యం పెట్టేశానండి. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేసాను, డిప్సీకి పెట్టించేసి నేను కూడా తినేసాను. కొన్ని పాలు ఉంటే పెరుగు అయితే తోడు పెట్టేశానండి. ఇంకా కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి తీసైతే ఉంచాను. ఇంకక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. ఇంక అప్పటికే టైం అయితే 10:30 అయిందండి. ఇంకా డిప్సీకి అయితే క్యారెట్ పీల్ చేసి అయితే ఇచ్చేసాను. డిప్సీకి నేను చేసిన అలవాటుల్లో మంచి అలవాటు అయితే క్యారెట్ అండి. ఎప్పుడు కూడా పీల్ చేసి ఇచ్చేస్తే తినేస్తుంది. నేను చేసిన అలవాటుల్లో అదొక మంచి అలవాటు అని చెప్పి నేనైతే అనుకుంటాను. ఇంకడికి కర్రీ ప్రాసెస్ అయితే జరుగుతుంది, చూస్తూ ఉండండి. ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకక్కడ ఈ కర్రీ అయిపోయిన తర్వాత నాకైతే కొంచెం మిషన్ దగ్గర వర్క్ ఉందండి, అందుకే నేను అన్నీ కూడా 10:30కి అయితే అవగొట్టేసుకుంటాను పని అంతా కూడా. ఇక్కడ ఇంకొచ్చేసి మొన్న వీడియోలో చూపించాను కదా డిప్సీకి అయితే ఫ్రాక్స్ కుడదామని చెప్పి, ఫస్ట్ వీటిలో ఒక ఫ్రాక్ అయితే కుట్టి చూద్దామని చెప్పి ఈ పింక్ కలర్ అయితే తీసానండి. ఇంకా ఈ పింక్ కలర్ అయితే కుడుతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి కట్ చేయడం కూడా, ఇంకా కుట్టడం కూడా చాలా ఈజీ. ఇంక నేనైతే ఇదైతే కుట్టుతున్నాను. కుట్టేసి డిప్సీకి అయితే వేసి చూసి మిగతాయి కూడా కట్ చేద్దామని చెప్పి అవన్నీ పక్కనైతే పెట్టించానండి. ఇదిగోండి డిప్సీకి అయితే వేసాను, చాలా బాగా సెట్ అయింది. ఇవి పగలు వేయచ్చు నైట్ వేయచ్చు అండి, భలే ఉన్నాయి. తర్వాత ఇవి కూడా కట్ చేసి కుట్టేశాను. ఇంక ఈ ఫ్రాక్స్ అన్నీ అయిపోయాక కొన్ని షర్ట్లు అయితే ఉన్నాయండి మా హస్బెండ్ ఇవి చేసేవి. ఇవైతే రాజమండ్రిలో ఒక జత ఉతికి ఇస్త్రీ చేయడానికి 20 25 రూపీస్ అని అంటండి జతకి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా ఇచ్చే ఖాళీ ఉండదని చెప్పి ఇంట్లో నేనే చేసేస్తున్నాను. ఇంక ఆ రోజు అయితే నేను మొత్తం షర్ట్లన్నీ కూడా ఒక 15 షర్ట్లు అయితే చేశానండి. ప్యాంట్లు అయితే అప్పుడప్పుడు చేస్తాను, అన్నీ జీనే కదా. ఇంకా షర్ట్లే చేశాను. ఇంకా ఆ రోజు 15 షర్ట్లు అయితే చేశాను. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.